అసోం గోల్పోరా జిల్లాలో రొంగుల్లి ప్రాంతంలో గజరాజులు రెచ్చిపోయాయి. గ్రామంలోకి వచ్చి పొలాలను నాశనం చేస్తున్న ఏనుగులను తరిమేసేందుకు గ్రామస్తులు యత్నించారు. దీంతో ఏనుగు గ్రామస్తులపైకి దాడికి యత్నించింది. వారిపై దాడి చేయడానికి ఏనుగు పరిగెత్తుకుంటూ వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. గత కొన్ని రోజులుగా 40 ఏనుగులు గ్రామంలో పంట పొలాలపై దాడులు చేస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గజరాజుల బారి నుంచి తమను రక్షించాలని ఫారెస్ట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. పంట పొలాలను నాశనం చేస్తున్నాయని వాపోతున్నారు. ఏనుగుల భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసోం గోల్పరా జిల్లాలో రొంగుల్లి ప్రాంతంలో గజరాజులు రెచ్చిపోయాయి. గ్రామంలోకి వచ్చి పొలాలను నాశనం చేస్తున్నాయి ఏనుగులు. అయితే ఏనుగులను గ్రామస్తులు తరిమికొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఏనుగు గ్రామస్తులపై ఎదురు తిరిగింది. ఆ దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక్కసారిగా అందరినీ అక్కడి నుంచి పరుగులు పెట్టించింది ఆ ఏనుగు. దీంతో ఆ ఏనుగు గ్రామస్తులపై దాడికి యత్నించడంతో గ్రామస్తులందరూ భయంతో పరుగులు తీశారు. వారిపై దాడి చేయడానికి ఏనుగు పరుగెత్తుకుంటూ వచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అక్కడి నుంచి ఆ జనమందరూ కూడా పరుగులు తీశారు. గత కొన్ని రోజులుగా కూడా 40 ఏనుగులు గ్రామంలోని పంట పొలాలపై దాడులు చేస్తున్నారని ఆ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గజరాజుల బారి నుంచి తమను రక్షించాలని ఫారెస్ట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఆ గ్రామస్తులు. పంట పొలాలను నాశనం చేస్తున్నాయని వారు వాపోతున్నారు. ఏనుగుల భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. Давра!